వెల్కమ్ బ్యాక్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇంకొక 2 ప్లాజో పాయింట్స్, ఇంకా 2 టాప్స్ తీసుకున్నాను. అది మీకు చూపిద్దామని ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు స్టార్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్, మా చెల్లి, అక్క, బావ వాళ్ళు వెళ్ళి అయితే తీసుకొచ్చారు ఇవి. ఇంకా నేను బయటికి వెళ్ళకూడదు కదా, తెలుసు కదా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఏమేమి టాప్స్ తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా వేదాంష్కి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ టాప్స్ అయితే ముందుగా చూసేద్దాము. ఇంకా నేను చూపిస్తాను టాప్ అయితే మీకు ముందుగా. ఇది బ్లాక్ కలర్లో వచ్చింది. ఇంకా దీని మీద వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంది దీని లుక్ అనేది. చూడండి ఎలా ఉందో. నేనైతే విశాల్ మార్ట్లో తీసుకున్నాము ఈ టాప్స్ అయితే. ఇట్లా సైడ్స్కి కట్ రాకుండా తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇట్లాంటి టాప్స్ వేసుకోవడం వల్ల. చూడండి దీని కాస్ట్ వచ్చేసి నాకు 300 పడింది, సారీ 400 దీని కాస్ట్ అనేది. బాగుందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఆఫర్స్ ఉన్నాయి. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఇట్లాంటి టాప్స్. ఫైనల్గా లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉన్నాయో టాప్స్ అనేవి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టాప్ చూపిస్తాను మీకు. ఇది కూడా నేను షార్ట్ లాగానే తీసుకొచ్చారు. చూడండి ఇది కూడా. ఇంకా నాకు అన్ని డ్రెస్సెస్ మామూలుగా టైట్ అయిపోయాయి, సో ఇట్లా ఒక తెచ్చుకున్నాను. ఇది మాత్రం 200, డైలీ వేర్కి అయితే బాగుంటుంది కదా, సో ఇలా కూడా తీసుకొచ్చారు నాకు 200 దీని ప్రైస్ అనేది. ఇది ఫ్రంట్ క్యామ్లో మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఎలా ఉంది టాప్ అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టాప్ అయితే చూపిస్తాను. టోటల్గా 3 టాప్స్ తీసుకున్నాను, ఇంకా 2 ప్లాజోస్ తీసుకున్నాను. ఇది లాంగ్ తీసుకున్నారు, డైలీ వేర్కి ఇంకా 200-300 తీసుకోమని చెప్పాను నేను. ఇంకా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా, సో బయటకు అయితే ఎటు వెళ్ళాను ఈ టైంలో, అసలే లాక్డౌన్ కదా. చూడండి ఇలా అయితే తీసుకున్నాను ఈ టాప్. దీని కాస్ట్ కూడా మనకు 200 పడింది, చీప్ అండ్ బెస్ట్లో. మీరు కూడా ఒకసారి విశాల్ మార్ట్కి వెళ్ళి ట్రై చేయండి. ఇది నాకు ఎవరు కొలాబరేషన్ అయితే చేయలేరు, పర్సనల్గా తీసుకున్నాను. ఇంకా ప్లాజో సెట్స్ చూపిస్తాను. ఇంకో ప్లాజో, ఇదైతే 1 ప్లాజో ఇలా తీసుకున్నాను. ఇంకా లెగిన్స్ కూడా నాకు చాలా టైట్గా అయిపోయాయి, సో ఇలా 2 ప్లాజోస్ అయితే తీసుకున్నాను. ఇలా బ్లూ కలర్లో 1. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే? నెక్స్ట్ ప్లాజో సెట్ చూసేద్దామా. దీని కాస్ట్ వచ్చేసి 300 పడింది, దీని కాస్ట్ మనకు 300 పడింది ప్లాజో సెట్. నెక్స్ట్ ఈ కలర్ తీసుకున్నారు. ఇది ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా 2 ప్లాజోస్ తీసుకున్నారు, 3 టాప్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వేదాంష్ డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదామా. వేదాంష్ కూడా డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాడు, సో అది కూడా మీకు చూపిస్తాను. డైలీ వేర్ డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదామా. ఇదైతే కాటన్ డ్రెస్, చిన్నపిల్లలకి డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఇంకా ఎటైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇవి మనం వేయొచ్చు చిన్నపిల్లలకి. చూడండి ఎంత బాగుందో ఈ డ్రెస్ అనేది, చాలా బాగుంది కదా. ఇది కాస్ట్, ఇది ఎన్ని మంత్స్ కంటే 18-24 మంత్స్ అలా తీసుకున్నారు. దీని కింద
ఇలా పాయింట్ వచ్చింది, పైన టాప్ లాగా. వాడు చూస్తే మాత్రం నా డ్రెస్సెస్ అని వచ్చేస్తాడు. దీని కాస్ట్ మనకి మీకు చూపిస్తాను ఎంతనో. 230 పడింది దీని కాస్ట్ అనేది. చూడండి ఇక్కడ 230 పడింది. ఫ్రంట్ క్యాంప్ కదా సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, నేను చెప్పేస్తున్నాను 230 పడింది. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. ఇది చూడండి, ఇది కూడా నార్మల్గా సేమ్ కలర్ అలా తీసుకున్నారు, ఎప్పుడు వేయాం కదా ఒకటే కలర్ ఇలా వచ్చింది. ఈ డ్రెస్ అయితే బాగుంది కదా, ఇది కూడా చిన్నపిల్లల డ్రెస్సెస్ భలే ఉంటాయి కదా. హ్యాపీ ఆన్ ద సీట్ ఇక్కడ ఉంది కదా, దీని వెనకాల ఇక్కడ ఈ పాయింట్ మీద, బుల్లి బుల్లి పాయింట్ మీద నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ డ్రెస్సెస్ అనేవి. హ్యాపీ ఆన్ ద సీ అనేది ఒకటి ఉంది షర్ట్ మీద. నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదాము. బాగానే తీసుకున్నారు వేదాంత్కి అయితే. ఇది కాలర్ నెక్ టైప్ ఇలా తీసుకున్నారు. ఈ 12 to 18 మంత్స్. దీని కిందికి ఇలా వచ్చింది, చూసేసారా ఇలా అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 160 పడింది దీని కాస్ట్ అనేది. చూపిస్తాను 160 పడింది డైలీ వేర్కి ఇలా తీసుకున్నాము. చూడండి 160 పడింది. మనము నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఇది కూడా బాగుంది కదా, దీని కింద పాయింట్ అయితే ఇలా వచ్చింది ఇట్లా పాయింట్. చిన్న చిన్న డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి కదా, బాగుంది కదా ఇది కూడా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడా. ఇంకా వేదన్స్కి చాలా సూపర్గా ఉంటాయి ఇట్లాంటి డ్రెస్సెస్ అనేవి. ఇది ఒక డ్రెస్ చాలానే తీసుకున్నారు వేదాంత్కి. ఇంకా స్కూల్ ఉంటుందేమో అని అనుకుని తీసుకున్నారు, బట్ ఇంకా వాళ్ళకి స్కూల్ స్కూల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఇంకా ఇంకొకటి ఇలా బ్లూ కలర్ కింద పాయింట్. ఇది ఇలా వచ్చింది లైన్స్, బాగుంది కదా. ఇవన్నీ 200-160 బిలోవే అంతే. ఇక్కడ ఇది 200, కొన్ని కొన్ని మీకు చూపించలేదు అనుకుంటా, నేను ప్రైజెస్ యాడ్ చేస్తాను చెప్పని వాటికి లాస్ట్లో. ఇంకా నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఫైనల్గా. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా షాపింగ్ చేయాలంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు బయటికి వెళ్ళొద్దు, చిన్నపిల్లలు బయటికి వెళ్ళొద్దు, ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళు తీసుకురమ్మనండి. బాయ్ బాయ్.